నమస్తే అండి, ఇందూస్ క్రియేటివ్ టాక్స్కి స్వాగతం. ఈరోజు వీడియోలో మరికొన్ని జీవిత సత్యాలను తెలుసుకుందాం. చేయి జారిన బంధం, నోరు జారిన మాట ఎప్పటికీ తిరిగి రావు. అందుకే బంధాన్ని కోల్పోయే ముందు ఎదుటివారిని ఒక మాట అనే ముందు బాగా ఆలోచించండి. స్త్రీ మనస్తత్వం కోప్పడితే బాధపడుతుంది, కానీ ఒక్క మెట్టు దిగి బ్రతిమాలితే రెట్టింపు ప్రేమను పంచుతుంది. నా వెనుక మాట్లాడుకునే వాళ్ళ గురించి నేనస్సలు పట్టించుకోను, ఎందుకంటే వారి స్థానం వెనుకే. ముందు నా మాట్లాడే దమ్ము ధైర్యం వాళ్ళకు లేదు, ఎందుకంటే వాళ్ళు మాట్లాడే మాటల్లో నిజం లేదు గనక. కావాలి అనుకునే వారి వెనుక వెంటబడటమే కాదు, వద్దనే వారిని వదిలిపెట్టడం కూడా తెలుసుకోవాలి. మనిషి బ్రతకడానికి పెద్దగా ఖర్చు ఉండదు, కానీ ఎప్పుడైతే ఎదుటివారిలా బ్రతకాలి అనుకుంటాడో అప్పుడే ఖర్చు అవుతుంది. పిలిచే హృదయం కన్నా తలిచే హృదయం గొప్పది. ఎందుకో తెలుసా? పిలిచే హృదయంలో అవసరం ఉంటుంది, తలిచే హృదయంలో అభిమానం ఉంటుంది. డబ్బు నుంచి వచ్చే ప్రేమ దీపం లాంటిది, నూనె ఉన్నంతవరకే వెలుగుతుంది. మనసులోంచి వచ్చే ప్రేమ సూర్యుడు లాంటిది, సృష్టి ఉన్నంతవరకు అది వెలుగుతూనే ఉంటుంది. మీ హృదయమును ఎల్లప్పుడూ సంతోషంతో నింపుకోండి, ఎందుకంటే ఆ సంతోషమే కష్టాలన్నిటినీ భరించగలిగే గొప్ప శక్తినిస్తుంది. తప్పులు లోపాలు అందరిలోనూ ఉంటాయి, కనిపించేది మాత్రం ఎదుటివాళ్లలోనే. ఎవడో ఎగతాళి చేశాడని నీ జీవితం అంతటితో ఆగిపోకూడదు. ఎగతాళి చేసిన వాడు ఏడ్చే విధంగా ఉండాలి నీ విజయం. మనలోని నిజాయితీ మనకు భగవంతుడు మనకు ఎప్పుడూ తోడు ఉన్నంతవరకు అండగా ఉంటాడు. జీవితంలో ఏది మనకు ఎదురు వచ్చి మనమే ఎదురు వెళ్ళి తీసుకోవాలి. బాధ నుంచి సంతోషమైనా, ఓటమి నుంచి గెలుపు అయినా, కష్టపడి బ్రతికేవాడు ఎప్పుడూ కూడా కోటీశ్వరుడే. ఒకడి కడుపు కొట్టి బ్రతికేవాడు అసలైన పేదవాడు. తప్పు చేసిన వారికి ఒక్క అవకాశం ఇవ్వు, సరిదిద్దుకుంటారు. కానీ మోసం చేసిన వారికి ఎప్పటికీ అవకాశం ఇవ్వకు, జీవితంలో మరిచిపోలేని గాయాన్ని మిగుల్చుతారు. నాకు తెలిసిన జీవితంలో నటన మాత్రమే కనిపించింది. ఎవరి అవసరాలు వారివి, ఎవరి స్వార్థాలు వారివి, అవి తీర్చడానికి ఒక మనిషి ఉండాలి. అంతేకాని ఆ మనిషికి విలువ ఇవ్వరు. నటించే మనుషుల మధ్య ఆటబొమ్మలాగా ఉండిపోవడం కన్నా ఒంటరిగా మిగలడం ఎంతో ఉత్తమం. జీవితంలో ఏది కోల్పోయినా తిరిగి పొందవచ్చు, కానీ తల్లిదండ్రులను కోల్పోతే మర జన్మ ఎత్తాల్సిందే. జీవితంలో ఎటువంటి పరిస్థితుల్లోనూ కానీ ఆ తల్లిదండ్రులను దూరం చేసుకోకు, ఎందుకంటే బ్రహ్మ జీవం మాత్రమే ఇస్తాడు, తల్లిదండ్రులు జీవితం ఇస్తారు. ప్రతి హృదయానికి బాధ ఉంటుంది, కానీ అది చూపించే విధానం వేరేగా ఉంటుంది. కొందరు కళ్ళల్లో దాచిపెడితే మరికొందరు నవ్వులో దాచిపెడతారు. కష్టంలో సాయం చేసేవాడు సామాన్యుడైన దేవుడి కంటే గొప్పవాడు. నువ్వు ఎంత చదివావు అనేది నీ సర్టిఫికెట్స్ చూస్తే తెలుస్తుంది, కానీ నువ్వు ఏం నేర్చుకున్నావు అనేది మాత్రం నీ ప్రవర్తన బట్టే తెలుస్తుంది. నువ్వు పడే బాధ ఎవ్వరూ చూడరు, నువ్వు పడే కష్టం ఎవ్వరికీ కనిపించదు, నీవు పడే నొప్పి ఎవ్వరూ పట్టించుకోరు, కానీ నీ తప్పులు మాత్రం అందరూ వేలెత్తి చూపిస్తారు. నువ్వు ఒకరిని బాధ పెట్టే ముందు వాళ్ల స్థానంలో నువ్వు ఉండి చూడు, వాళ్ళు పడే బాధ ఏంటో నీకు అర్థమవుతుంది. మనం ఒకరి సంతోషానికి కారణం అవ్వాలి, కానీ ఒకరి బాధకి కారణం కాకూడదు. నిరూపించలేని నిజాలన్నీ అబద్ధాలు కావు, నమ్మగలిగే అబద్ధాలన్నీ నిజాలు కావు. దేవుడు ఎవరిని ఊరికే పరిచయం చేయడు, దాని వెనుక ఏదో కారణం ఖచ్చితంగా ఉంటుంది. గుడిలో ఇచ్చే ప్రసాదంలోనే చక్కెర తక్కువైతే ఏం పర్లేదని పాడేయకుండా తింటాం. అలాంటిది దేవుడిచ్చిన జీవితంలో ఏవో రెండు రోజులు బాలేవని తప్పుడు నిర్ణయాలు తీసుకోకూడదు. ఏం పర్లేదంటూ ముందుకు వెళ్ళాలి అంతే. కష్టం అనేది లేకపోతే సుఖానికి విలువ లేదు, కోపం అనేది లేకపోతే ప్రేమ అనే మాటకు అర్థం లేదు. సాయం చేసే గుణమున్నోడు సాకులు వెతకడు, ఏ స్థితిలో ఉన్నా చేస్తాడు. మధ్యతరగతి జీవితంలో తెగించి ముందుకు వెళ్ళలేము, అలా అని అక్కడే ఆగలేము. ముందుకెళ్తే ఏమవుతుందో అని భయం, ఆగిపోతే ఏం చూడాలో అని భయం. ప్రశాంతత లేని జీవితం మధ్యతరగతి జీవితం.
ఒకరిపై మనం ఎంత అభిమానం, గౌరవం, ప్రేమ, మర్యాద పెంచుకుంటామో అంతకు రెండింతలు వాళ్ల దృష్టిలో మనం చులకన అయిపోతాం. తిట్టేవాడికి దగ్గరగా ఉన్నా పర్వాలేదు, కానీ పొగిడేవాడికి మాత్రం దూరంగా ఉండాలి. కాయలున్న చెట్లకే రాళ్ల దెబ్బలు ఎక్కువ, నీతిగా బ్రతికే వారికే నిందలెక్కువ. చదువు ఉందని గర్వపడకు, చదువు లేదని బాధపడకు. చదువు ఉన్నా లేకున్నా సంస్కారం ఉంటే ఎక్కడికైనా పైకి వస్తావు. కాయిన్స్ ఎప్పుడూ శబ్దం చేస్తాయి, నోట్లు ఎప్పుడూ నిశ్శబ్దంగానే ఉంటాయి. నీ విలువ పెరిగే కొద్దీ నిశ్శబ్దంగా మౌనంగా ఉండు. కొన్ని బాధలు ఆస్వాదించాలి, అప్పుడే మన గుండె ధైర్యం తెలుస్తుంది. కొన్ని మాటలు భరించాలి, అప్పుడే మన సహనం విలువ తెలుస్తుంది. ఫలితాన్ని ఆశిస్తూ పరిగెత్తవద్దు, పనిచేస్తూ పోతే ఫలితం అదే పరిగెత్తుకుని వస్తుంది. కాలం ఎప్పుడూ ఒకేలా ఉండదు, నిన్ను ఏడ్పించేవాళ్ళకి ఏడవాల్సిన టైం వస్తుంది. కాస్త ఓపిక పట్టు. మీ వెనుక మీ గురించి తప్పుగా మాట్లాడుకునే వారి గురించి ఆలోచించకండి, ఎందుకంటే వారి స్థానం ఇప్పుడు మీ వెనుకే. తప్పు చేయని మనిషి అంటూ లోకంలో ఉండరు. తన తప్పును సమర్థించుకునేవారు మూర్ఖులు, ఇతరుల తప్పును వేలెత్తి చూపేవారు అత్యంత మూర్ఖులు, చేసిన తప్పును దిద్దుకునేవారు ఉత్తములు. నన్ను 10 అడుగుల దూరాన్ని పెట్టాలి అనుకున్న వారికి నేనే 100 అడుగుల దూరంలో ఉంటాను. ఎవరికి ఏం చెప్పాలో అంతే చెప్పు, వినకపోతే వదిలేయి, వాళ్లే తెలుసుకుంటారు. దెబ్బ తగిలితేనే కదా నొప్పి విలువ తెలిసేది. ఏ స్థితిలో ఉన్నా మరణం వరకు కలిసి ఉండేదే బంధం. పరిస్థితులు బట్టి విడిపోవడం, అవసరాలు బట్టి కలవడం బంధం కాదు, ఇది అవసరం మాత్రమే అవుతుంది. చెడు స్వభావం కలవారిని తెలిస్తే వాళ్ళ పరాయి వాళ్ళైనా సొంత వాళ్ళైనా ఎవరైనా సరే దూరం పెట్టు, ఎందుకంటే మన పొలంలో పండిన మిరపే కదా అని కళ్ళలో పెట్టుకుంటే అది మంటనే పుట్టిస్తుంది తప్ప చల్లదనాన్ని కాదు, ఎందుకంటే దాని స్వభావం అలాంటిది. బయటపడవు, అసలు ఎవరి మనసులో ఏముందో చూడటానికి ఏముంది, అందరూ నవ్వుతూ పలకరించేవాళ్లే. అవసరం ఒకరిదైతే అవకాశం ఇంకొకరిది. ఆ కోపంలోనే మనిషి అసలు వ్యక్తిత్వం బయటపడుతుంది, కోపంలోనే మనసులో ఉన్న నిజమైన భావాలు బయటపడతాయి. ఒక చిరునవ్వు ఎందరినో మిత్రులను చేస్తుంది, క్షణికమైన కోపం ఎందరినో శత్రువుల్ని చేస్తుంది. అందుకే విలువైన మీ జీవితంలో వచ్చే ప్రతిరోజు నవ్వుతూ ప్రారంభించండి. ఎదుటివారు మిమ్మల్ని తలిచినా తలవకపోయినా మీరు మాత్రం తలుచుకోండి, ఎందుకంటే బంధం చాలా అందమైనది. అందులో పోటీ ఉండకూడదు, ప్రేమ ఆప్యాయతలు మాత్రమే ఉండాలి. చీకటిని చీకటి పారద్రోలలేదు, వెలుతురు మాత్రమే పనిచేయగలదు. అలాగే విద్వేషాన్ని విద్వేషం నిర్మూలించలేదు, ప్రేమ మాత్రమే ఆ పని చేయగలదు. మనకు అన్నీ ఉన్నప్పుడు మనల్ని కలుపుకునే బంధాలు కంటే ఏమీ లేవని తెలిసి మనతో కలిసుండే బంధాలకే విలువ ఎక్కువ. అవే మనతో జీవితాంతం కలిసుండే విలువైన బంధాలు. ఏ బంధమైనా మన అని మనమనుకుంటే సరిపోదు, ఎదుటివాళ్ళు కూడా మన అని అనుకుంటేనే బలపడుతుంది. ప్రేమంటే అందం రూపం, డబ్బు ఆస్తి అంతస్తులు కాదు, హృదయానికి ఇంకొక హృదయం ఇచ్చే నమ్మకమే ప్రేమ. చందమామని చూపించి గోరుముద్దలు తినిపించే సమయంలో అమ్మ నీకు ఒక మంచి విషయాన్ని చెప్పకనే చెబుతుంది, అందని దానికోసం ఆశపడకు, చేతిలో ఉన్నదాన్ని తిను అని. నీ దృష్టిలో నా ప్రవర్తన నీకు తప్పుగా అనిపించవచ్చు, కానీ అదే పరిస్థితిలో నా స్థానంలో నిన్ను నువ్వు ఊహించుకో, అప్పుడు తెలుస్తుంది నేను ఎంతవరకు సహనంతో ఉన్నానో. తప్పుగా నన్ను ఊహించుకోవడం కాదు, నా స్థానంలో నువ్వుంటే ఎలా ఉందివో ఊహించుకో. 2 చేతులు కలిస్తేనే చప్పట్లు, అలాగే తప్పైనా ఇద్దరిలోనూ ఉంటుంది, కానీ నిందని మాత్రం ఒక్కరే భరించాల్సి ఉంటుంది. ఓటమి ఒంటరితనం ఈ 2 జీవితంలో చాలా నేర్పిస్తాయి. ఒకటి ఎలా గెలవాలి అని నేర్పిస్తే ఇంకొకటి ఎవరిని నమ్మాలో ఎలా బ్రతకాలో నేర్పిస్తుంది. మరిచిపోలేని మనసులు, వదిలేయాలేని బంధాలు జీవితంలో కొన్నే ఉంటాయి. ఎలాంటి పరిస్థితిలోనైనా ప్రేమ ఇవ్వగలిగితేనే ప్రేమించాలి తప్ప అవసరాల కోసమో ఆనందాల కోసమో ప్రేమించకూడదు. సంపదలు ఎన్ని ఉన్నా తృప్తి లేని జీవితం వ్యర్థం.
పూరి గుడిసె బ్రతుకైనా కంటి నిండే నిద్రపోయే మనిషి జీవితం ధన్యం. పరిస్థితులు ఎలా ఉన్నా నీవు నీలా ఉండటమే నీ బలం. ఈర్ష అధికంగా గలవాడు, తన మీద తాను జాలిపడేవాడు, ఎంత చేసినా తృప్తి లేనివాడు, అధికంగా కోపం ఉన్నవాడు, అన్నిటినీ అనుమానించేవాడు, అన్నిటినీ ఇతరుల మీద ఆధారపడేవాడు, ఈ ఆరుగురు ఎప్పుడూ దుఃఖంలోనే ఉంటారు. డబ్బు నుంచి వచ్చే ప్రేమ దీపం లాంటిది, అది నూనె ఉన్నంత వరకునే వెలుగుతుంది. మనసులోంచి వచ్చే ప్రేమ సూర్యుడు లాంటిది, అది సృష్టి ఉన్నంత వరకు వెలుగుతూనే ఉంటుంది. నమ్మకం ఉంటే మౌనం కూడా అర్థమవుతుంది, నమ్మకం లేకుంటే ప్రతి మాట అపార్థమే అవుతుంది. నమ్మకం అనేది అనుబంధానికి ఆత్మ లాంటిది. నీకు విలువలేని చోట నీ నిజం గెలవదు, నీకు నువ్వు నిలదొక్కున్న చోట నీ అబద్ధం సైతం చిందులేస్తుంది. సాధ్యం కాదు అనుకుంటే ఏ పని చేత కాదు, ప్రయత్నించి చూడు, పోయేదేముంది, గెలిస్తే సంతోషం వస్తుంది, ఓడితే అనుభవం వస్తుంది. కోపంలో ఒక నిమిషం మౌనంగా ఉంటే బాధపడే 100 రోజుల నుంచి తప్పించుకోగలవు. తినడానికి తిండి, తినటానికి సమయం లేని స్థాయికి వెళ్ళటం కాదు విజయం అంటే. స్థాయి నుండి మనం మనశ్శాంతిగా తింటూ మన ప్రక్కన మరొకరికి మనస్ఫూర్తిగా పెట్టే స్థాయికి వెళ్ళటమే అసలైన విజయం. బలహీనులు మాత్రమే ప్రతీకారం కోరుతారు, బలవంతులు మాత్రమే సహిస్తూ మౌనంగా ఉంటారు, బుద్ధిమంతులు మాత్రమే జరిగినవి మరిచిపోయి ప్రశాంతంగా జీవిస్తారు. వేలెత్తి చూపించేవాడెవ్వడూ ఒక్క పూట ముద్ద కూడా పెట్టడు. అందుకే నీకు నచ్చినట్లు నీవు బ్రతుకు, అది కష్టమైనా సుఖమైనా బాధైనా సంతోషమైనా. మన అభివృద్ధికి ఆటంకం కలిగించే 7 సాంఘిక పాపాలు, విలువల లేని రాజకీయాలు, కష్టం లేని సంపాదన, సంతోషం లేని వివేకం, జ్ఞానం లేని వ్యక్తిత్వం, నీతి లేని వ్యాపారం, మానవత్వం లేని విజ్ఞానం, త్యాగం లేని ఆరాధన. జీవితంలో మనం కావాల్సిన వారిని కాలం నిర్ణయిస్తుంది, మనకెవరు కావాలి అన్నది హృదయం నిర్ణయిస్తుంది, కానీ మనతో ఎవరుంటారు అన్నది మన ప్రవర్తన నిర్ణయిస్తుంది. ఎవరికో నచ్చినట్లు నువ్వు బ్రతికితే నీ జీవితం అంతా నటించాల్సి వస్తుంది, అదే నీకు నచ్చినట్లు బ్రతికితే నీ జీవితం ఆనందంగా ఉంటుంది. లేక గొప్పతనాన్ని ప్రదర్శిస్తే నీలో ఉన్న నిజమైన గొప్పతనం మరుగున పడుతుంది. ప్రతి మనిషి కొన్ని అలవాట్లకు బానిసైనట్టే ప్రతి మనసు కొన్ని మనసులకు బానిస అవుతుంది. ఆ మనసుల దూరంగా ఉన్నా, చూడకపోయినా, మాట్లాడకపోయినా ఆ మనసు లోపల వేదన పడుతుంది. భౌతికంగా చంపడానికి ఆయుధం కావాలి, మానసికంగా చంపడానికి ఒక పదునైన మాట చాలు. అందుకే ఎవరిని మాటలతో నొప్పించకండి. అసాధ్యం అనే భావన మనసులోంచి తొలగడమే విజయానికి తొలిమెట్టు.